అందరికీ నమస్తే అండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి. గత ప్రభుత్వం ప్రసాదంలో నెయ్యికి బదులు పశువుల నూనె వాడారు అని చెప్పేసి అని కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఆయన. అయితే దానికి ఏమంటే మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి విపరీతమైన కోపం వచ్చింది. కోపం వచ్చేసి ఒక ట్వీట్ వేసాడు, ఇక్కడ పెడుతున్నాను చూడండి. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మనిషి పుట్టక పుట్టిన వారు ఎవరో కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు. సరే సుబ్బారెడ్డి గారు, నేను ఒకసారి స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. నిజంగా జగన్మోహన్ రెడ్డి మనిషి పుట్టక పుట్టుంటే కనుక అన్ని మతస్థుడైన మిమ్మల్ని టీటీడీ చైర్మన్గా నియమించరు, మొదటిది. రెండవది, మీరు నిజంగా మనిషి పుట్టక పుట్టుంటే కనుక అన్ని మతస్థుడైన మీరు టీటీడీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయరు, చేసి ఆ పదవిలో మీరు కూర్చోరు, ఆ కూర్చోలో మీరు కూర్చోరు. మీరు మనిషి పుట్టక పుట్టలేదు కాబట్టి అవునా? ఏమైనా సిగ్గు సెరవ ఏమైనా ఉందో మీ బతుకులకి? అసలు అంత వయసు వచ్చింది, ఏం బతుకది? వెనకొడుకో సామెత ఉంది, యదవులకు కూడా వయసు వచ్చింది అని చెప్పేసాను. బహుశా ఆ సామెత మిమ్మల్ని చూసే రాసినట్టున్నారు. ఆ వార్త ఇప్పుడు కాదు, గత 4-5 నెలల కిందట టీటీడీ వెబ్సైట్లో వచ్చింది. టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో వచ్చింది ఆ వార్త. 5 సప్లయర్స్ సరైన నాణ్యత కలిగిన నెయ్యిని సప్లై చేయట్లేదు, ఏదో అనుమానంగా ఉంది, తేడాగా ఉందని చెప్పేసి అని ఒక 4-5 నెలల కిందట వచ్చిన వార్త అది. దానిపైన పూర్తిగా పూర్తి వివరాలు తెలుసుకునే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఊరికే మాట్లాడాలి ఆయన. అంటే దానికి పుట్టకల వరకు వెళ్ళిపోతారా? ఆయన నువ్వు ఎలా ప్రమాణ స్వీకారం చేసేవా? ఆ సన్నసోడు ఏదో నేను నియమించాడు అనుకో టీడీడీ చైర్మన్గా, నీకైనా బుద్ధి జ్ఞానం ఉండొద్దా? నువ్వు మా మతాన్ని నమ్మువు, మా దేవుణ్ణి నమ్మువు, పదవులు మాత్రం కావాలి, డబ్బులు మాత్రం తినేయాలి అవునా? కనీసం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు అయినా సరే ఏకాగ్రాలకు ఒక్కడే ఇచ్చాడు తప్పితే భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడైనా వెళ్ళారా? భార్యాభర్తలే కదా కలిసి వెళ్ళాలి. చరిత్రలో ఎప్పుడైనా ఉందా ఏకాగ్రాలకు ఒక్కడో వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించినట్టు ఎక్కడైనా ఉందా? ఎప్పుడైనా చూసాం మనం అలాగా? అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో. సిగ్గుపడవండయ్యా, నువ్వు వెళ్ళావా ఎప్పుడైనా? సతీ సమేతంగా నువ్వు పోయావా? మీరు భార్యలు తీసుకుని గుడికి వెళ్ళలేరు కానీ మీరు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు పాఠాలు చెప్తారా? పైగా మా సొమ్ము మీరు తినేయాలా? క్రైస్తవులు చాలా నిజాయితీగా ఉంటారు, చాలా నిజాయితీగా ఉంటారు. వాళ్ళు పనేది వాళ్ళు చూసుకుంటారు, తప్పితే మీలాగ లుచ్చపం చేయరు. నిజంగా మీరు నిజమైన క్రైస్తవులు కూడా కాదు, మీరు మీదో అదొక రకమైన క్రైస్తవులు మాట. మీరు మా మతాలను నమ్మరు, మా దేవుళ్ళు నమ్మరు, మా సొమ్ములు మాత్రం తినేస్తారు మీరు అవునా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు నియమించలే నిన్ను? తినేస్తాను కదా, సొమ్ము తినేస్తాను కదా. నిజంగా నిన్ను నియమించినోడు మనిషి పట్టకపోవట్లేదు. నిన్ను నియమించినోడు ఎవడైతే ఉన్నాడో టీటీడీ చైర్మన్గా, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనిషి పట్టకపోవట్లేదు. ప్రమాణ స్వీకారం చేసి ఆ పదవిలో కూర్చొని ఆ పదవిని అనుభవించిన నువ్వు కూడా మనిషి పట్టకపోట్లా? ఒకవేళ నువ్వు నిజంగా మనిషి పట్టకపోతుంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి, నేను హిందూ మతాన్ని నమ్మను, వాళ్ళ దేవుళ్ళు నేను నమ్మను, కాబట్టి ఆ పదవికి నేను తగిన వ్యక్తిని కాదు, నేను అర్హుణ్ణి కాదు, ఇంకా చాలామంది ఉన్నారు పెద్దలు, ఆ పదవిలో హిందువులనే కూర్చోబెట్టండి, భక్తుల మనోభావాలు దెబ్బతినవు, నాలాంటి అన్ని మతస్థుల్ని కూర్చోబెడితే భక్తుల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంది అని మనం తగలాడాలి. మనిషి పుట్టక పుట్టుంటే కనుక చెప్పామా మనం అప్పుడు? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే డబ్బులు తినేయడానికి, హిందువుల సొమ్ము తినేయాలి మనం. సాధారణంగా నేను మతాల గురించి గట్ట మాట్లాడడానికి ఇష్టపడను, కానీ ఇలాంటి వార్తలు విన్నప్పుడు రక్తం మరుగుపోతూ ఉంటుంది. నేను ఎవరిని అవమానించను, వేరే మతస్థుల గురించి మాట్లాడినా, వేరే కులస్థుల గురించి మాట్లాడడం మేము మాకు అవసరం లేదు. మాకు నచ్చితే మా గుడికి వెళ్తే అన్నం పెట్టుకుంటాం, లేకపోతే లేదు. కానీ మీరు తినేస్తానో చూడం మేము. జగన్మోహన్ రెడ్డి కూడా ఎందుకు అంత లోకువో హిందువులు అంటే నాకు అర్థం కావట్లా. నిజమైన క్రైస్తవులు ఎవరు కూడా మీలాగా ప్రవర్తించరండి. మీరు నిజమైన క్రైస్తవులు కూడా కాదు నాకు తెలిసి.
పైకి పుట్టకల వరకు వెళ్ళిపోతారా? మీరు ఒక్కరు మనిషి పుట్టక, మిగిలిన మనిషి పుట్టకలు కాదా? లాజిక్లు చెప్పమాకండి సార్. ఇక్కడ పవిత్రమైన దేవస్థానాన్ని నాశనం చేసి పెట్టేసింది మీరు. చరిత్రలో లేదు, చరిత్రలో ఉందా? ఒక అన్యమతస్తుని తీసుకెళ్ళి ఆ పదవిలో కూర్చోబెట్టడం చరిత్రలో ఉందా? లేదు కదా. నియమించినోడికి సిగ్గు చెరవలేదు, ఎల్లుండి నీకు సిగ్గు చెరవలేదు. ఈ ఆలోచన పాఠాలు చెప్తావా? అదొక జన్మ. అంత వయసు వచ్చింది ఎందుకు మా బోటలతో తిరుచుకోవడానిక? అంత వయసు వచ్చి మా బోటలు తిరుచుకోవడానికి నోటితోలు కాకపోతే నీకు అని పైగా ఆదేశాలకి కోపాలకి ఉక్రోసం వచ్చేస్తుంది, కోపాలు వచ్చేస్తాయి. తట్టుకోలేరు, సమాధానాలు చెప్పలేరు, పుట్టుకల దాకా వెళ్ళిపోతారు. బాబు ఏమంత పవిత్రత బాబు, నాకు అర్థం కావట్లేదు మీ పుట్టుకలు. మా అనకూడదులే, అక్కడదాకా వెళ్ళాలి కానీ చెప్తున్నా ఉదాహరణకి. మీ జన్మలు పవిత్రమైనవి. ఇంకా చెప్పు ఇంకా. అంటే బాగోదు, పెద్ద వ్యక్తులు, పెద్ద మనుషులు, వయసు పెరిగింది, బుద్ధి జ్ఞానం పెరగల, పుట్టుకలు దాకా వెళ్ళిపోతే చాలా ఘోరాది ఘోరంగా మాట్లాడుతూ గుర్తుపెట్టుకో బాగా. నోటి మాటే కదా, చరిత్రలో లేదు ఇప్పుడు కూడా. స్వామివారికి ఎప్పుడు పట్టు వస్త్రాలు దంపతులు ఇవ్వాలి, లెక్క ప్రకారం దంపతులు సమర్పించాలి. గత 5 ఏళ్ల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి ఏకాగ్రలోకి ఇచ్చేసాడు అంతే, ఒక్కడే. మమ్మల్ని అవమానించినట్టు కాదా? హిందూ సాంప్రదాయాన్ని అవమానించినట్టు కాదా? మరి అది మనిషి పుట్టకైనా తెలియద్దా? అప్పుడు తప్పు మాది కూడా ఉందలే, హిందువులు కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గురించి తెలిసి జగన్మోహన్ రెడ్డి అటు నిజమైన క్రైస్తవుడు కాదు, అలాగని హిందువు కాదు. నేను నొక్కి ఒక్కాయని చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి నిజమైన క్రైస్తవుడు కాదు. అటు నిజమైన క్రైస్తవుడు కాదు, ఇటు హిందువు కాదు. అదొక టైప్. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి అధికారం కట్టబెట్టడం కూడా మా తప్పే. కట్టబెట్టిన తర్వాత ఏం చేశాడు? ఏక దాడులు, గుడుల మీద దాడులే, రథాలు తగలబెట్టేయాలి, గుళ్ళుపైన దాడులు, తిరుపతిని నాశనం చేసేయాలి అనుకున్నాడు, చేసాడు. కనబడుతుంది కదా, క్లియర్గా కళ్ళ ముందు కనబడుతుంది కదా. సిగ్గు జరవ లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతూ మేము కూడా మాట్లాడచ్చు వచ్చేది. ఇప్పటివరకు ఎప్పుడు మతాల గురించి కులాల గురించి మాట్లాడాల్సిన అవసరం అలా మాట్లాడాల. కానీ మీరు తిరుమల తిరుపతి దేవస్థానం వరకు వెళ్ళి అక్కడ అందని కాడికి నొక్కేసి అందని కాడికి తినేసి దానికి సరైన సమాధానం చెప్పకుండా మీరు పుట్టకల్లాకే వెళ్ళిపోతే ఇలాంటి మాటలే మాట్లాడాల్సి వచ్చింది. అడిగిన దానికి, విమర్శ చేసిన దానికి సరైన సమాధానం చెప్పగలగాలి. చంద్రబాబు నాయుడు గారు మీలాగా, లేదంటే జగన్మోహన్ రెడ్డిలాగా గాలి మాటలు మాట్లాడాయన? గాలి మాటలు మాట్లాడే వ్యక్తి కూడా కాదు. మీ బతుకులెట్టుకుని ఏ రోజు నిజం చెప్పారట అసలు.